సో ఇప్పుడు చూసుకుంటే అంతకుముందు మా టీవీలో ఉండేది, ఇప్పుడు జెమిని టీవీ వాళ్ళు దాని రైట్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చూస్తే మనకు అర్థమవుతుంది. సో వీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే షో యొక్క ప్యాటర్న్ను వాళ్ళ కాన్సెప్ట్ అది డిఫరెంట్గా ఉండబోతున్నారు, సేమ్ ప్యాటర్న్ ద్వారా అంటే దీన్ని త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా తెలిసింది. ఓకే, సో అది దాని పట్ల మీ అభిప్రాయం అంటే అది ఇదంతా కార్పొరేట్ వాళ్ళు చేసే అగ్రిమెంట్స్, అవి మనకు తెలియవు కదా అగ్రిమెంట్లు, అగ్రిమెంట్లు చేసేవాళ్ళం కూడా కాదు. సో వాళ్ళు ప్యాటర్న్ ఇది లక్ష నుంచి 1000 నుంచి స్టార్ట్ అవుతుంది, అదంతా మారిపోతుందా లేకపోతే? ఇప్పుడు ప్యాటర్న్ ఇప్పుడు ఒకటే ఉంటుంది, కాకపోతే సంఖ్యలు మారుతాయా, అంతే కదా, ఇది కూడా అంతే అని నేను అనుకుంటున్నా. ఇక నేను ప్రెస్ మీట్ అది అంతా చూడలేదు కాబట్టి, కానీ ఆ మ్యూజిక్ బట్టి మామూలుగా అన్నీ ఇవే ఉంటాయి, బట్ థీమ్స్ ఎట్లా ఉంటాయో మనం ముందుకెళ్ళే తప్ప తెలియదు కదా. అంతకుముందు మా టీవీలో చేశారు, సో ఇప్పుడు జెమిని టీవీ వాళ్ళు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది, కొంచెం అటు ఇటుగా పేర్లు మార్చారు అంతే, కాన్సెప్ట్ అదంతా సేమ్ ఓకే అని తెలుస్తుంది. సో ఇంకో టాక్ ఏమొస్తుందంటే త్రివిక్రమ్ గారు దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. సో త్రివిక్రమ్ గారు యాడ్ ఆన్ అనుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వాచకం పరంగా చాలా బెటర్, చాలా బాగా హ్యాండిల్ చేస్తారని బిగ్ బాస్లోనే ప్రూవ్ అయింది. సో త్రివిక్రమ్ గారు యాడ్ ఆన్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు, సో ఇంకా ఎంటర్టైన్మెంట్ విధంగా ఉండేలా ఉంటుందా అనుకుంటున్నారా మీరు? ఉండొచ్చు, ఎందుకంటే త్రివిక్రమ్ గారు మూవీస్ ఒకటి, ఆయన డైలాగ్స్ ఒకటి, అది కాకుండా ఇంకా మ్యాక్సిమం చాలామంది తెలియదు ఏంటంటే ఆయన చాలా యాడ్స్ కూడా చేస్తున్నారు, అండ్ ఆ యాడ్స్ కూడా చాలా మంచి ఎంటర్టైనింగ్ ఉంటాయి అండ్ వెరీ అపీలింగ్ కూడా ఉంటాయి. సో ఇఫ్ వీ కన్సిడర్ త్రివిక్రమ్ గారిది ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుందని అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మా టీవీ జెమిని టీవీ, ఇట్ ఇస్ జస్ట్ మియర్ ప్లాట్ఫామ్స్ అంతే, అది దేంట్లో వచ్చినా జనరల్లీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు అంటే 100% ఎవరు ఎక్కడ చూసినా కూడా మీకు చాలా చిన్న టీవీ ఛానల్ లేదు, అట్లీస్ట్ యూట్యూబ్ ఛానల్లో పెట్టినా కూడా చూడడానికి రెడీగానే ఉంటారు. సో ఐ థింక్ డెఫినెట్లీ చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో అంతకుముందు చూసుకుంటే దీన్ని ఎవరు మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఉండేది, కొంచెం అటు ఇటుగా మార్చి ఎవరు మీలో కొట్టిస్తాడు అని చెప్పి టైటిల్ పెట్టారు. మరి దీన్ని త్రివిక్రమ్ గారు డైరెక్షన్ చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో అంటే మామూలుగా ఎన్టీఆర్ గారు ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దానికి త్రివిక్రమ్ గారు యాడ్ అయితే ఈ షోకి ఎలా ఉంటుంది, ఆయన డైరెక్షన్ చేస్తే కనుక? ఇంకా త్రివిక్రమ్ గారు అంటే మనం చెప్పేది తెలుసు కదా, ఆయన మాటల మాంత్రికుడు, ఆయన పంచెస్ కానీ ఆయన కామెడీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ సూపర్ సక్సెస్ అవుతుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది ప్రోగ్రామ్, మంచి రేటింగ్ కూడా వస్తుంది, ఫ్యూచర్ బాగుంటుంది, మంచి రేటింగ్ కూడా వస్తుంది, సక్సెస్. ఇదే షోని ఇప్పుడు త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేయబోతున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు, అంతకుముందు వాళ్ళ కాంబినేషన్లో అరవింద్ సమేత కూడా వచ్చింది, మంచి హిట్ కొట్టింది. సో ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో ఈ షో రావడం అనేది ఎంతవరకు జనాలకి ఎంటర్టైన్మెంట్ మరింతగా ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? 100% అది త్రివిక్రమ్ కాంబినేషన్లో అంటే 100% అది అచీవ్ ఉంటుంది, బాగుంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇది కూడా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. సో దీన్ని త్రివిక్రమ్ గారు డైరెక్షన్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు, బయట టాక్ బాగా నడుస్తుంది. సో వాళ్ళ కాంబినేషన్ అరవింద్ సమేత కూడా రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. వేరే ఉంటాయి సార్, త్రివిక్రమ్ గారు చేస్తే చాలా టాలెంటెడ్ పర్సన్స్ కదా. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ షో వస్తుందంటే జనాల్లో ఎగ్జైట్మెంట్ ఎక్స్పెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా వేరే ఉంటుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. కన్ఫర్మ్ అవుతుంది సార్, ఆ బిగ్ బాస్ షో అంటేనే హిట్టింగ్ షో అది. అంటే బిగ్ బాస్ షో కాదు ఇప్పుడు చేస్తుంది, ఎవరు మీలో కోటీశ్వరుడు? ఓకే ఓకే, అంటే కొత్త షో. మీలో కోటీశ్వరుడు చూడలేదా మీరు? చూసాను. ఇప్పుడు ఎవరు మీలో కోటేశ్వరం జెమినీలో జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు, రివర్స్ పెట్టగల అంతే కదా దీన్ని. ఇదే షోని త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేయబోతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు వాళ్ళ కాంబినేషన్లో అరవింద సమేత వీరరాఘవ కూడా వచ్చి హిట్ అయింది. సో వీళ్ళ కాంబినేషన్లో ఎటువంటి షో రావడం, పైగా నాలెడ్జ్ సంబంధించిన షో కాబట్టి త్రివిక్రమ్ గారు ఎటువంటి రైటరో డైరెక్టరో అందరూ తెలిసిందే. ఇటువంటి షోని వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేస్తే చూసే వాళ్ళకి వీక్షకులకి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? ఆబ్వియస్ బంపర్ హిట్ అవుతుంది గ్యారంటీగా, ఎందుకంటే త్రివిక్రమ్ గారి డైలాగ్ వింటుంటేనే అందులో ఒక మ్యాజిక్ ఉంటుంది, మ్యాజిక్ ప్లస్ మన ఎన్టీఆర్ గారు కలిస్తే ఏమవుతుంది, మ్యాజిక్ ప్లస్ మ్యూజిక్ బంపర్, అది గ్యారంటీగా బంపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. సో నాలెడ్జ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రేక్షకులకు ఎంతో వినోదం పంచుతారని మేము ఎంతో ఆశిస్తాం. సో ఈ షోని త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో వీళ్ళిద్దరు చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. మరి అంతకుముందు ఇద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చిన అరవింద్ సమేత మంచి సూపర్ హిట్ అయినది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇటువంటి షో రావడం అనేది పైగా నాలెడ్జ్కి సంబంధించిన షో కదా. సో ఇటువంటి కాంబినేషన్లో ఇలాంటి షో వస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ అనేది డబుల్ అనుకోవచ్చు, మరి దాని గురించి మీ ఒపీనియన్? అవునా, ఎంటర్టైన్మెంట్ అనేది డబుల్ అవుద్దన్నా, మెయిన్గా త్రివిక్రమ్ గారు అంటే మాటల మాంత్రికుడు,
ఆయన ఓట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు మాకు తెలుసు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ప్లస్ టీ విక్రమ్ గారు ఓట్స్ ఇవన్నీ కలిపితే ఎనర్జీ డబుల్ ఉంటుంది అన్న ప్రతి ఒక్కరికి.